వేల పాటలు నావి, 16 భాషలు నావి అని ప్రపంచానికి చాటి చెప్పి ఇక సెలవు అని కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియల కార్యక్రమం ముగిసింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది. అభిమానులకి, కోట్లాది మందికి ప్రపంచవ్యాప్తంగా గుండెలు బరువెక్కిపోయిన క్షణం ఇది. కానీ ఈ సమయంలో మనందరికీ నిబ్బరాన్నిచ్చేది ఆయన జ్ఞాపకాలు, ఆయన మాటలు, ఆయన నడవడిక, ఆయన పాటలు మాత్రమే. ఆయనతో కలిసి ప్రయాణించిన ఆయన సన్నిహితులు ప్రముఖ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెన్నెలకంటి గారు, ఎవరూ ఊహించలేదు సార్ ఇటువంటి ఒక ఘట్టం వస్తుంది మన మధ్య, మనం కళ్ళారా ఇవన్నీ చూడాల్సి వస్తుందని చెప్పి. మీకు ఎలా ఉందో బహుశా మాటల్లో కూడా చెప్పడం కష్టం సార్. మీ ప్రయాణం గురించి చెప్పండి సార్ బాలు గారితో. చాలా సుదీర్ఘమైంది మా ప్రయాణం, 35 ఏళ్ళు. నా జీవితంలో చాలా పెద్ద భాగం ఆయనతో కలిసి ప్రయాణించాను. ప్రయాణించడం కాదు, ఆయన నన్ను వేలు పెట్టుకుని నడిపించారు. అంటే 35 ఏళ్ళ కిందట నేను ఎవరో పరిచయం కూడా లేని ఒక వ్యక్తి, ఒక మిత్రుడు కామేశ్వరరావు అనే మిత్రుడు పరిచయం చేస్తే, అంతకుముందు ముఖ పరిచయం కూడా లేని నా కవిత్వం చూసి, కవిత్వాన్ని ప్రేమించి, నన్ను ప్రేమించి, అంతకుముందు ఒక పాట ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పాటలన్నీ రావడానికి కారణం ప్రేరణ అయ్యి, కారకులు ప్రేరకులు అయ్యి నన్ను చక్రవర్తి గారి దగ్గర తీసుకెళ్ళి, అందరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి నన్ను వెన్నెలకంటి సినిమా కవిగా, ఇప్పుడు మీరు నన్ను పిలిచి గౌరవించే, మాట్లాడించే స్థాయి వచ్చింది ఆయన వల్లే, ఆయన పెట్టిన భిక్ష. ఆ స్థాయి వచ్చే వరకు నన్ను ఒక మొక్కలా నాటి, నీరు పోసి, కాపు కాచి, హక్కును చేర్చుకుని ఆదరించి అభిమానించిన నోరారా తమ్ముడా అని, తమ్ముడు అని పిలిచే అన్నయ్య ఇక లేరు అన్నది జీర్ణించుకోలేకపోతున్న కఠోరమైన వాస్తవం. ఇది ఈ దుర్దినం ఇంత త్వరగా సంభవిస్తుందని నేను త్వరలో కూడా ఊహించలేదు. ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ వస్తారు, మళ్ళీ తమ్ముడు ఎలా ఉన్నావని పిలుస్తారనే అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. కాబట్టి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇంకేదైనా పేరు ఉంటే కూడా అది కూడా నా విషయంలో ఆయన పట్ల వర్తిస్తుంది. అలాంటి ఒక సంగీత ప్రపంచం ఒక మహా గాయకుడిని కోల్పోతే, వ్యక్తిగతంగా నేను ఒక అన్నయ్యను కోల్పోయాను, అది నా పరిస్థితి. వెన్నెలకంటి గారు, నిజంగా బాలుగారికి పాట మీద అంటే కేవలం రాగం మీద మాత్రమే కాదు, పదాల మీద కూడా అంత ప్రేమ ఉండేది. భాషని చాలా ప్రేమించేవారు కాబట్టి ప్రతి సందర్భంలో ఆయన కవి ఎవరు, ఆ పాట రాసిన కవి ఎవరో, గేయ రచయిత ఎవరో ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఆ జ్ఞాపకాలను కూడా తీసేవారు. మీరు రాసిన ఏ పాటలు ఆయన పాడి మీకు చాలా తృప్తినిచ్చాయి, అలాగే ఆయన గళ్ళల్లోంచి జాలువారిన మరి ఏ ఇతర పాటలు మీకు ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి సార్? నన్ను గాయకు, నన్ను కవిగా చేసిన గాయకుడుగా ఆయన నేను దాదాపు డబ్బింగ్ స్ట్రైట్ చిత్ర పాడారు. అందులో చాలా సూపర్ హిట్లు ఉన్నాయి, సూపర్ హిట్ కానీ చాలా మంచి పాటలు ఉన్నాయి. ఆయన సంగీత దర్శకత్వంలో నేను రాసిన పాటలు మంచి ఉన్నాయి, ఆయనకి ఇష్టమైన పాటలు, అలా ఎన్నో పాటలు మా ఇద్దరం కలిసి పంచుకున్నది. అందులో మాట రాని మౌనం ఇది అన్నది మా ఇద్దరు కాంబినేషన్ లో పెద్ద హిట్, ఇళయరాజా గారి అద్భుతమైన పాట, చాలా హిట్స్. అవును ఆయన సంగీత దర్శకత్వంలో నేను రాసిన చిన్నోడు పెద్దోడు సినిమాలో తెల్లమ్మ తేరు మీద ఎలకు దిగిన వెండి చందమ్మ స్వరాభిషేకంలో ఆ పాట ఎంచుకొని పాడుతూ ఆయన ప్రత్యేకించి నాకు ఇష్టమైన పాట ఏదైనా ఆయన ప్రశంసించారు. అలాగే చిరునవ్వుల వరమిస్తావా, చిత్తు నుంచి బ్రతికొస్తాను, మరు జన్మకు కరుణిస్తావా, ఈ క్షణమే అర్పణిస్తాను అన్న పాట ఆయనకు చాలా ఇష్టమైన పాట. దాన్ని ఒక 8 పాటలు అలాంటివి రాసి గజల్స్ టైప్ లో ట్యూన్ చేసి ఒక ఆల్బమ్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడు, అందుకని ఆ పాట ఎవరికి ఇవ్వలేదు చాలా రోజులు.
తర్వాత విద్యాసాగర్ మ్యూజిక్ లో పాటు పాడుకోవడానికి అనుమతించి ఆయనే పాడారు. అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో చైత్ర యాత్ర అనే సినిమాలో ఒక్కటై వచ్చాయి ఎండవాన, ముక్కలైపోతున్న గుండెలోన, చుక్కలే కన్నీటి ఒంటిగా నిద్రించు ఆకాశాన, చుక్కలే కన్నీటి చుక్కలవున మౌనమే ధ్వనించునానే పాట ఆయనకు నాకు చాలా ఇష్టం. కానీ ఆ సినిమాతో పాటు ఆ పాట కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అలాగే బృందావనం చాలా మంచి పాటలు, రాసలీల వేళ, ఆదిత్య 369, ఇలా డబ్బింగ్ సాంగ్స్ చూస్తే ఎన్నో సాంగ్స్. ఆయన నన్ను డబ్బింగ్ రైటర్ అయిన తర్వాత కమలాసన్ గారు సినిమా ఆయన కొనుక్కుని నాకు ఇచ్చిన అజాద్ డబ్బింగ్ రాయించడం వల్లే బామనే సత్యభామనే నుంచి కమలాసన్ గారు ఈ విశ్వరూపం వరకు నాతోనే రాయించాలి అనే పట్టుదల కలగడానికి కారణం కూడా మళ్ళీ అన్నయ్య పెట్టిన భిక్ష, బామనే సత్యభామనే సినిమా వల్లే. ఇలా ఎన్నో వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైనటువంటి అనుబంధం ఈ 35 ఏళ్ళుగా మాలో పనివేసిపోయింది. మా ఇంట్లో ఒక పెద్ద దిక్కు, అలాగే వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా, వాళ్ళ మిత్ర బృందంలో నాకంటే ఒక 10 ఏళ్ళు అంతరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మిత్ర బృందంలో కూడా నన్ను ఒకటిగా భావిస్తూ ఆయన నన్ను ఎన్ను తట్టి ప్రోత్సహించి వేలు పట్టి నడిపించిన ప్రయాణం ఇది. ఇందులో వేలు వదిలేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రారని రైట్. వెనలకంటి గారు, మీరు చాలా గొప్ప పాటని గుర్తు చేశారు, జ్ఞాపకం చేశారు సార్. బాలుగారి గొంతులో జాలువారింది కాబట్టి అంత అద్భుతమైన సాహిత్యానికి చక్కటి గొంతు అమరి అద్భుతమైన పాటగా తయారైంది మాటరాని మౌనం ఇది ఒకసారి. కానీ నిజంగా వెనలకంటి గారు ఇంత ప్రపంచంలో ఉన్న బాలుగారు, ఆయన ఇంత దారుణమైన ఒక పరిస్థితి, అంటే కోవిడ్ సోకడం ఏమిటి, అసలు ఇటువంటి ఒక అంతిమ యాత్ర చూస్తామని చెప్పి మనం అనుకోలేదు. అంటే చివరి 40 రోజులు ఆయన దాదాపు ఏకాంతంలోనే గడపవలసిన పరిస్థితులు వచ్చాయి. తాత్వికంగా ఎక్కడా కూడా ఇది సమాధాన పరుచుకోలేని విధంగా ఉంది మనసుకి. ఏమనాలి సార్, నిజంగా ఆ దృశ్యం చూస్తే ఆయన హాస్పిటల్లో ఉన్న, అంటే చైతన్యం నింపిన ఆ పాట అచేతనంగా ఆయన ఆ అవస్థలో చూస్తే మాత్రం నిజంగా మనం తట్టుకోలేకపోయాం సార్. అలాంటి వ్యక్తి అంటే అందరూ బాగుండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మనం సంతోషంగా పంచుకోవాలి అన్ని విషయాలు అని ప్రేమించే వ్యక్తి. అంటే ప్రేమకు ఒక రూపం ఉంటే స్నేహానికి ఒక రూపం ఉంటే తను బాగుండాలని అందరికీ వదిలే విధివశాత్తు ఆయన ఆయన ఎక్కడికో ప్రయాణం చేసి వచ్చి వచ్చిన తర్వాత ఆయన లైట్ గా వచ్చింది అని ఆయన వీడియో ఇచ్చారు. అవును, దానికి ముందు దురదృష్టవశాత్తు ఏంటో తెలియదు, అదృష్టవశాత్తు తెలియదు, ఈ కరోనా వచ్చిన కొత్తలో నాకు ఫోన్ చేసి తమ్ముడు కరోనా మీద ఒక పాట రాయినైనా నేను పాడి పంపిస్తాను అందరికి అని చెప్పి వైరముత్తు గారు తమిళలో రాయించి తెలుగులో నాతో రాయించి ఆయన ఇంట్లోనే రికార్డ్ చేసి అది అందరికి పంచారు. ఆ తర్వాత అదే చివరి పాట. ఆ తర్వాత పోలీసుల మీద, వాళ్ళ మీద, వాళ్ళ త్యాగాల మీద, డాక్టర్ల మీద చేశారు, కానీ కరోనా మీద ప్రత్యేకంగా ఒక పాట అంటూ నాతో రాయించి ఆయన పాడి అదే కరోనా బారిన ఆయన పడి హాస్పిటల్లో చేరడం చాలా దురదృష్టకరం. అందులో చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకునే మనిషి అలాంటి వారు చాలా మామూలు లైట్ గా ఉంది, వెళ్తున్నాను వచ్చేస్తానంటే ప్రపంచం అంతా మనం నమ్మాం, ఆయన పోరాటం కలిసి వేసింది. చివరికి ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా తిరిగి వస్తారని ప్రపంచం అంతా ప్రార్థించింది, పూజలు చేశారు, హోమాలు చేశారు, ప్రార్థనలు చేశారు, అన్ని ఫలిస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేక.
నిజంగా వెన్నెలకంటి గారు, ఒక మాట అనుకుంటూ ఉంటాం, ఘంటసాల మాస్టారి తర్వాత ఎవరు అని అనుకుంటున్న టైంలో ఆయన ఇంకా పాడుతున్నప్పుడే బాలుగారు వచ్చి, ఇదిగో ఈ తరం నాది, రాబోయే తరం అంతా నాది అని చాటి చెప్పిన గాత్రం. అందుకే అన్ని భాషల్లో అన్ని వేల పాటలు పాడి ప్రతి పాటలో కూడా ఆయన ముద్ర వేసుకుని, ఇప్పటికీ అప్పటి పాటలు వింటే కూడా, 70వ దశకంలోని పాటలు వింటే కూడా మొన్న మొన్న రికార్డు చేసిన పాటలాగే అదేవిధంగా ఆయన కంఠం కూడా ఉంది. ఇప్పుడు బాలుగారు తర్వాత పాట ఏమైపోతుందో, చాలామంది ప్రతిభావంతులు వచ్చినప్పటికీ ఈ దిగులు మాత్రం కొనసాగుతోంది. పాటకి, సాహిత్యానికి అంత విలువ ఇచ్చే వ్యక్తి మళ్ళీ పుడతారా అని. అంటే ఘంటసాల మాస్టర్ గారిది ఒక యుగం, ఒక శకం, అవును సార్, ఒక స్వర్ణయుగం. ఆ తర్వాత ఘంటసాల గారు లాంటి గాయకుడు రాడు అన్నారు, కానీ వచ్చాను అని ఆయన నిరూపించి ఇన్ని దశాబ్దాలు 50 ఏళ్ల పాటు పాటను పాడుతూ ఘంటసాల గారి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అనిపించుకున్నారు. అలా అనిపించుకోగలిగిన భరోసా ఇచ్చే గాయకుడు మనకు ఇప్పట్లో కళ్ళ ముందు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఇన్ని భాషల్లో పాడిన అన్ని భాషలకు న్యాయం చేసి ప్రతి భాష వాళ్ళు, ఆ కవే కాదు ఆ భాషల వాళ్ళందరూ, ఇతను మా భాష వాడు, మావాడు అనుకోవడం అన్నది ఎవరి విషయంలో సాధ్యమయ్యే పని కాదు. తమిళ వాళ్ళు అతను తెలుగువాడు అంటే నమ్మరు, అది కన్నడ వాళ్ళు అతను తెలుగువాడు అంటే నమ్మరు, అలా ఆ భాషను పాడతారు. అంటే కవి సంతోషపడే స్థాయిలో ఆ సాహిత్యాన్ని వ్యక్తీకరిస్తారు, సంగీత దర్శకుడు పొంగిపోయే స్థాయిలో ఆ బాణీని వినిపిస్తారు, ఇంకా దర్శకులు నటులు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా పాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఆయన పాటను ఎప్పుడు నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆయన పాటను వృత్తిగానో ప్రవృత్తిగానో తీసుకోగలను, ఆయన పాటను తపస్సుగానే ఆచరించాను. ఆ తపస్సు వల్లే చలనచిత్ర సంగీత సరస్వతి వరపుత్రుడుగా 45,000 పాటలు, 50,000 పాటలు పాడిన, 50 ఏళ్ళు పైచులు పాడిన ఆయన స్వరం చక్కు చెదరలేదంటే అది ఆ వరాల తల్లి ఇచ్చిన స్వరం ఆయనకు వరంగా ఇచ్చింది ఆవిడ. ఆయన తపస్సుకు మెచ్చి ఆయనలో ఉన్న ఇంకో గొప్పతనం, మైకు ముందుకు వెళ్ళినప్పుడు 45,000 పాటలు పాడిన వాడిని అన్నది ఏమాత్రం మనసులో రాకుండా, ఇదే నా మొదటి పాట, ఈ పాట వల్లనే నన్ను సినిమా రంగం జడ్జి చేస్తుంది, ఇంకో పాట రావాలంటే ఈ పాట వల్లనే జడ్జి చేస్తుంది అన్నంత ఏకాగ్రతతో పాడతారు. ఆ ఏకాగ్రతనే నేను తపస్సు అన్నాను. అది ఎలాంటిదంటే మనం చిన్నప్పటి నుంచి ఉంటున్న కథ, మైకు ముందుకు వెళ్ళినప్పుడు ఆయనకి ఇంకేం కనిపించవు, కొమ్మ కనపడుతుందా, రెమ్మ కనపడుతుందా, పిట్ట కనపడుతుందా అంటే కన్నే కనపడుతుందని ఆయన పాటే, ఇంకేది మైండ్లో ఉండదు, అంత తపస్సులాగా పాటను నిజంగా. ఒక జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉదాత్తంగా జీవించవచ్చో మనందరికీ చాటి చెప్పిన మహానుభావుడు ఎస్పి బాలు సార్. వెన్నెలకంటి గారు, మీకు సాదర నమస్కారాలు, ధన్యవాదాలు. మీ జ్ఞాపకాలని ఈరోజు 10TVతో పంచుకున్నందుకు, నిజంగానే గుండె బరువు ఎక్కిపోతుంది. ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అందరం ఉన్నాం. ఇవాల్టి ఈ దృశ్యాలను చూస్తే గుండె జారిపోతుంది, ఇది వాస్తవం. కానీ బాలు గానం అమర గానంగా మన మనస్సులో ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది.